కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామంలో నేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా దోమకొండ జెడ్పీటీసీ తేగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సీఎం సమావేశంలో చెప్పినట్లుగాను ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్కరూ మన జాతీయ జెండాను ఎగరవేయాలంటూ వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తేగల తిరుమల గౌడ్, ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, సర్పంచ్ సలీం, ఎంపీటీసీ ఫిరంగి రాజేశ్వర్, ఎంపీడీఓ చెన్నారెడ్డి, ఎంపీఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన విధానము అదే విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు గౌరవ జెడ్పీటీసీలను ఎంపీపీలను అందర్ని కూర్చోబెట్టి మొన్న జెండా ఎగరవేయడం జరిగింది హైదరాబాద్ లో। ఈ యొక్క 75వ స్వాతంత్ర వేడుకలను మనకు తెలువది అనే ఉద్దేశం కాదు గాని మనకు స్వాతంత్రం వచ్చింది అనేది చాలా మందికి స్వాతంత్రం అంటే ఏంటిది అనేది తెలువది। రెండోది ఆ స్వాతంత్రము స్వాతంత్రం పూర్వము స్వాతంత్ర అనంతరము ఏ విధంగా అంటే ఇన్ని రోజులు మనకు 20వ తారీఖు వరకు వర్ష కార్యక్రమాలు ఉన్నాయి గనుక ఈ జెండా మూడు రంగుల జెండా ఈ స్వేచ్ఛ స్వాతంత్రం గల ఈ భారతదేశంలో మనం నివసిస్తున్నాము గనుక మనకు స్వాతంత్రం ఎట్లా వచ్చింది స్వాతంత్రం రావడానికి మరగ దర్శనికులు ఎవరు అదే విధంగా మనకు 46 లోనే రాసినటువంటి రాజ్యాంగము ఆ రాజ్యాంగము ఎవరు రాసిర్రు ఈ భారతదేశంలో ఒక్క ఓటు రెండు సీట్లు ఓటకు కూడా ఎలా వచ్చింది స్వాతంత్రం ఎలా వచ్చిందని చెప్తున్నామో ఓటకు కూడా ఎలా వచ్చింది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఒక్క ఓటు రెండు సీట్లు అనే ప్రతిపాదికను ఎవరు తీసుకొచ్చి పెట్టిర్రు అనేది మనమందరము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది గనుక ఈ మూడు రంగుల జెండాను ఎవరు దీని రూపశిల్పి ఎవరు ఈ మూడు రంగులను ఎందుకు తయారు చేసిరో మధ్యలో ఉన్న అశోక చక్రం ఏంది మధ్యలో ఉన్న అశోక చక్రము అంటే ఇప్పుడు మనము